Hi friends, welcome back to our channel. Ivalti video lo tasty egg curry chupipothunnanandi. Ee recipe anedi regular ga chesukune recipe kante idi koncham different ga undabothundannamata. So taste wise ga kuda chala chala baaguntundandi. So ikka late cheyakunda video ni start cheseddam. ముందుగా ఇక్కడ ఎగ్స్ అన్ని ఉడకపెట్టుకొని పొట్టు తీసేసి ఇలా లైట్గా ఘాట్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా ఎందుకు పెట్టానంటే ఎగ్స్ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నప్పుడు మసాలా అనేది అందులోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అలాగే ఇవి ఫ్రై చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు సాల్ట్ అలాగే చిటికెడు పసుపు చిటికెడు కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి, పెద్దదైతే 1 సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా దోరగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలిపేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి, లేదా 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోయింది. సో ఇప్పుడు పెరుగు కూడా వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీలో ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ కర్రీలో పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుందండి. సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను టొమాటో వచ్చేసి 5 తీసుకున్నానండి. ఇవి ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీలా చేసేసుకొని వేసుకోవాలి. ఈ ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మూత తీసుకొని చూస్తే ఆయిల్ మళ్ళీ సెపరేట్ అవుతుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మసాలాలు అనేది యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకునే వేసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ అనేది ఈ వీటిలో యాడ్ చేసేసుకోవడమే. ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీరు లైక్ చేయడం అయితే పక్కా అన్నమాట అండి. టేస్ట్ అంత బాగుందన్నమాట. సో ఇలా ఎగ్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, లేకపోతే ఎగ్స్ అనేది ఒక్కోసారి పగులుతూ ఉంటాయి కదా. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇప్పుడు ఒకసారి తీసి చూసుకున్న తర్వాత ఇలా దగ్గరగా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, జస్ట్ కొంచెం అన్నమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. వాటర్ అంతా ఇమికిపోయి మనకి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇలా మూత తీసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవడమేనండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర ఇది వేసేసుకొని ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే టేస్ట్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా, ఇక సర్వ్ చేసేసుకోవడమేనండి. సో ఈ ఎగ్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. మీలో ఇలా ఎంతమంది ట్రై చేశారా అన్నది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.